ఏమైందండి? అదేనండి, నాకు తెలియట్లేదు. ఒకసారి దిగండి. ఏమైందండి? అదే తెలియట్లేదండి. అయ్యో, ఇప్పుడు ఎలా? అదే ఆలోచిస్తున్నానండి, అసలు దీనికి ఏమైనా తెలియట్లేదు. అరే రే, మేమంటే మా బండ్లను సరిగ్గా పట్టించుకోం కాబట్టి మా బండ్లు సడన్ గా ట్రబుల్ ఇస్తాయి. కానీ మీరు బండిని 1 to 100 సార్లు చెక్ చేస్తారు కదా బయటికి వచ్చే ముందు, మరి మీ బండికి ఎందుకండి ఇలా అయింది? చెప్పండి. అంటే అది చెప్పండి. అంటే సమ్టైమ్స్ మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా ఇలాంటివి జరుగుతాయి కదండి, దానికి మనం ఏం చేయగలం చెప్పండి. ఓహో, సరే అంతా వదిలేయండి, 1-5 నిమిషాలు టైమే ఉండి, బండి ఇట్టే సెట్ చేస్తా. అమ్మయ్యా, జస్ట్ మిస్ తప్పించుకున్నా. ఆయన ఎడిడు యారా, నీ బొత్తుక్కి వారానికి 1 సార్ బండి కడవడానికే నీకు దిక్కులేదు, కానీ 1 to 100 సార్లు చెక్ చేసుకుంటే కానీ బయటికి వెళ్ళంట. అయినా డబ్బా కొట్టుకోవడం కన్నా ఒక పెద్ద ఉంటుంది రా. 1 to 100 సార్లు అంట, 1 to 100 సార్లు. ఇప్పుడు చూసుకోరా 1 to 100 సార్లు. అమ్మాయి ముందు పరువు మొత్తం పోయింది. ఏంటి? ఏం లేదండి, చూస్తున్నా. ఓకే. అసలు బండి స్టార్ట్ అవుతుందా? అదేంటండి అలా అనేసారు, ఇప్పుడు చేస్తాను చూడండి. రే ప్లీజ్ రా, స్టార్ట్ అవ్వరా, అందమైన అమ్మాయి ముందు పరుగు తీకరా, నీకు దండం పడతారా, స్టార్ట్ అవ్వరా. జై బాలయ్య. చూసారండి స్టార్ట్ అయిపోయింది, 10-10 నిమిషాలు మిమ్మల్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తా, ఎక్కండి. ఇదేంటి మళ్ళీ అయిపోయింది? ఏమైంది అంటే కీర్తి గారు, అది స్టార్ట్ అయిందిగా, మళ్ళీ ఏమైంది? అంటే ఎంత ఫాస్ట్ గా స్టార్ట్ అయిందో అంతే ఫాస్ట్ గా ఆగిపోయిందండి. వాట్, మళ్ళీ ఆగిపోయిందా? అసలు ఈ నైట్ కి స్టార్ట్ అవుతుందా? అంటే అది ఏంటి, మీరు కోపడ్డంటే చెప్తాను. బండి స్టార్ట్ అవుతుందా అని అడిగితే కోపడొద్దంటారేంటి? అంటే ఏంటి, మీ కంటికి నేను కోపించడంలా కనిపిస్తున్నానా? కోపించడంలా కనిపిస్తున్నానా? లేదండి. ఇప్పుడు చెప్పండి, బండి స్టార్ట్ అవుతుందా లేదా? స్టార్ట్ అవుతుందా అంటే నాంచొద్దు, అవుతుందా లేదా? కష్టమేనండి. ఏంటి, మీరు ఎన్నిసార్లు ఏంటి అన్నా ఈసారి మాత్రం బైక్ స్టార్ట్ అవుదండి. ఇలాంటివన్నీ ముందే చూసుకోవాలి కదండి, అసలు ఇంత సెన్స్ లేకుండా ఎలా ఉంటారు? ఇది మరీ బాగుందండి, నాకేమైనా తెలుసా ఇలా రోడ్డు మధ్యలో బండి ఆగిపోద్ది, మీతో తిట్లు తినిపించుకుంటానని చెప్పి. మీరేమనుకోరు, అయినా మిమ్మల్ని కాదు ఈ బండిని చూసినప్పుడే అనుకోవాల్సింది డొక్కు బండి. కీర్తి గారు, నన్నేమన్నానండి, కానీ నా బండిని మాత్రం ఏమన్నా, నా బుజ్జుముండ హట్ అవుద్ది. హర్ట్ అవుతుందా నీ బంగారం? డంప్యార్డ్లో దొరికిన స్పేర్ పార్ట్స్ అని సైకిల్ కట్ చేసినట్టుంది నీ బంగారం. డొక్కుబండి, డొక్కుబండి. కీర్తి గారు, తన్నకండి కీర్తి గారు, తన్నకండి కీర్తి గారు. ఇది పట్టుకోండి. కీర్తి గారు, కీర్తి గారు, కీర్తి గారు, దాన్ని ఏం చేయకండి జరగండి. కీర్తి గారు, దానికి అసలు ఇన్సూరెన్స్ కూడా అవ్వలేదండి. ఇవాళ మీ బంగారం బద్దలు అవ్వాల్సిందే. కీర్తి గారు ప్లీజ్ అండి, మా నాన్న గుర్తుగా 1 బైకే ఉందండి నా దగ్గర, వదిలేయండి ప్లీజ్ అండి, వదిలేయండి.
అది ఎలా ఇవ్వండి. అమ్మో, నా బంగారం బతికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేస్తాం, మనకు వేరే ఆప్షన్ ఉందా? బైక్ స్టార్ట్ అయ్యే వరకు ట్రై చేద్దాం. ఏంటి, ఈ బండి స్టార్ట్ అవుతుందన్న నమ్మకం మీకు ఇంకా ఉందా? కీర్తి గారు, నెవర్ లూజ్ యువర్ హోప్ అంటిల్ యూ గెట్ ఎ రోప్. అంటే? నాకేం తెలుసు, సీనింగ్ సింగా ఉందని చెప్పాను. అయినా పాయింట్ అది కాదండి, మన మీద మనకు నమ్మకం ఉంటే మనం ఏదైనా చేయగలం. అవన్నీ వద్దు, పాయింట్కి రా. అదేనండి, మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా చేయగలం. అలాంటిది బండి స్టార్ట్ చేయలేమా? ఒకసారి ట్రై చేద్దాం. ఏమో, ఈసారి స్టార్ట్ అవచ్చేమో. ఏంటి ఈ బండి స్టార్ట్ అవ్వడం? నాకు నమ్మకం లేదు. ఇప్పుడు నమ్మకం లేదన్నా మనకు వేరే ఆప్షన్ ఉందా? లేదు కదా, సో ఉన్నదంతా అడ్జస్ట్ అవుతాం. ప్లీజ్ రా, స్టార్ట్ అవ్వరా, నీ మీద అసలు పెట్టుకున్నారా, ఆ పరువు తీకురా. హలో, స్టార్ట్ చేయండి చూద్దాం. స్టార్ట్ చేస్తున్నా అండి. స్టార్ట్ అవ్వరా ప్లీజ్ రా. కీర్తి గారు, ఇప్పుడు స్టార్ట్ అయిపోద్దండి. అమ్మయ్య, చూసారండి ఎలా స్టార్ట్ అయిపోయిందో. రెండు నిమిషాలు అండి, స్టార్ట్ అయిపోద్ది. కీర్తి గారు, ఒక్క నిమిషం. కీర్తి గారు వెళ్ళకండి. అసలు ఇతను నమ్ముకొని వచ్చాను చూడు. కీర్తి గారు, కుట్టుకోవాలి. కీర్తి గారు ఏంటండి, ఒక మాట కూడా చెప్పకుండా ఎలా వచ్చేసారు? మాటే కదా, గో టు హెల్. చాలా చేసిందంత చేసింది. కీర్తి గారు, మళ్ళీ ఏంటి? పద్దాగా నా మీద పడే అరిసేపదులు. నా దగ్గర ఫోన్ ఉంది కదా, తీసుకుని మీకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేయొచ్చు కదా. తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. ఎవరు లేరా? లేరు. అంటే ఫ్రెండ్స్, కొలీగ్స్ అలా ఎవరు లేరు? ఎవరు లేరా? అంటే హెచ్ఆర్ఐ ఉండి మీకు తెలిసిన ఎవరు లేరా? అయినా నేను హెచ్ఆర్ఐ, నీకెలా తెలుసు? మెల్ల అంత పెద్ద అడిగాడు వేసుకున్నారు, కనిపిస్తుందా ఏంటి? అంటే హెచ్ఆర్ఐ తెలిసి కూడా నా డెసిగ్నేషన్ అడిగావన్నమాట. ఇప్పుడు మ్యాటర్ అది కాదండి, మీరు హెచ్ఆర్ఐ అండి కూడా మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే, మీరు ఈ సిటీకి కొత్తగా వచ్చారు కదా. అది నేను ఎప్పుడే అనుకున్నాను, మీకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరంటే మీరు కొత్తగా వచ్చారని. నో, నేను 2 ఇయర్స్ నుంచి హైదరాబాద్లోనే హెచ్ఆర్గా చేస్తున్నా. నిజంగానా? హా. మరి 2 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉన్నప్పుడు మీకు ఎవరు తెలీదా? తెలీదు. ఎందుకు? వై? క్యూ? ఎందుక? ఒకసారి అటు చూడు. ఎటు? అటు కాదు, అటు. సిగ్గేస్తుంది. వస్తా కదా అప్పుడు మాట్లాడతా. సార్, అయిపోతుంది సార్. ఓకే సార్. అదే మేడం, క్లయింట్కి ఏదో డౌట్ ఉందంటే డిస్కస్ చేస్తున్నా. ముద్దులు పెడుతూ డిస్కస్ చేస్తున్నావా? కాదు కాదు మేడం. అసలు కొంచెం కూడా బుద్ధి లేదా నీకు? ఆఫీస్కి వచ్చి ఇవే నా చేసేది. ఏం చేస్తున్నావు అసలు? ఈ సీన్ భలే ఉంటుంది కదా. సూపర్! ఈ యాక్టర్ స్పాంటానిటీ అయితే క్రేజీ అసలు. అవునా? ఈ ఒక్క సీన్ కోసం థియేటర్ కి 2 సార్లు వెళ్ళాను తెలుసు. స్టాండప్ దీనికోసమేనా నువ్వు రోజు ఆఫీస్కి వచ్చేది? బ్రేక్ దొరికితే వేరే పనులు చేసుకోవచ్చు కదా.
ప్రణీత్, కమ్ టు మై క్యాబిన్. ఎస్ మ్యామ్. ప్రాజెక్ట్ కంప్లీట్ అయిందా? అదేంటి మ్యామ్, నాకు ఇంకా 2 డేస్ టైం ఉంది కదా. అయితే రిలాక్స్ అయిపోతావా? ముందే కంప్లీట్ చేస్తే మన అయిపోద్దా? అంటే మ్యామ్, దానికి ఇంకా టైం ఉంది కదా అని. అదంతా కాదు, కంప్లీట్ అయిందా లేదా? లేదు మ్యామ్. ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటే ఎలా? అసలు ఆఫీస్కి ఎందుకు వస్తున్నావు నువ్వు? అయితే జీఎఫ్తో మాట్లాడుకుంటూ కూర్చుంటావు, లేదంటే కామెడీ వీడియోస్ చూస్తావు. అది తప్ప వర్క్ చేయడం మాత్రం రాదు. ఇందుకే నా నీకు శాలరీ ఇచ్చేది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఇవాళ నైట్ కల్లా ప్రాజెక్ట్ అయిపోవాలి. ఇంకేం చెప్పకెళ్ళిపో. ఇంకక్కడి నుంచి ఆఫీస్లో ఉన్న ప్రతి ఎంప్లాయీని ఇష్టం వచ్చినట్టు తిడతానే ఉంటాను. వాళ్ళు చెప్పే రీజన్స్ ఏవి వినకుండా వాళ్ళ మీద అరుస్తానే ఉంటాను. ఇంకా అలాంటప్పుడు నాతో మాట్లాడే ధైర్యం ఎవరు చేస్తారు? మీకు అసలు ఫ్రెండ్స్ ఎందుకు లేరా అనుకున్నాను. నాకు ఇప్పుడు ఫుల్ క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చింది కదా, మంచిది. ఇంకా మీరు నన్ను ఫాలో అవ్వకుండా మీ దారిలో మీరు వెళ్తే ఇంకా మంచిది. ఏమైందండి? మీరు ఇప్పటి వరకు నాకు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. ఇక మీదటి నుంచి నేను మేనేజ్ చేసుకోగలను. అది కదండి నేను చెప్పేది. ప్లీజ్ అండి, ఇక్కడ నుంచి నేను వెళ్ళగలనని చెప్పాను కదా. నా వెనుక రాకండి, బాయ్. ఏం క్యాటరేషన్ రా బాబు, రాక్షసికి ఎక్కువ పిశాచికి తక్కువలా ఉంది. అమ్మో, వెళ్ళిపోమంది కరెక్టే, ఎక్కడికి వెళ్ళాలి?